యాజ్ ఇట్ ఈస్ గా లిక్విడ్ ఎల్పిజి మనకి భూమిలో దొరకదు, అది న్యాచురల్ గ్యాస్. భూమిలో డైరెక్ట్ గా దొరికేది మనకు న్యాచురల్ గ్యాస్. ఈ లిక్విడ్ ఎల్పిజి అనేది మనకు దొరికేది ఎక్కడ, మనం క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసేటప్పుడు వచ్చే బై ప్రోడక్ట్. ఈ క్రూడ్ ఆయిల్ రిఫైన్ బై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. మనం రోడ్ల మీద వెళ్తుంటాం, తారు తారు కూడా దాంట్లోది, తారు కూడా బై ప్రోడక్ట్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్. ఇలా విమానాలు నడిపేది ఏంటి, ఏవియేషన్ ఫ్యూయల్, అది కూడా దాంట్లో నుంచి అనేక గ్రీస్ అన్ని అన్ని కూడా దాంట్లో నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ చాలా ముఖ్యమైనది ఇక్కడ ప్రోడక్ట్. మరి మనం దొరుకుతుంది కదా, క్రూడ్ ఆయిల్ తవ్వేస్తూ పోతున్నాం కదా, కొన్ని రోజులకి క్రూడ్ ఆయిల్ లేకపోతే మనం మన లైఫ్ ఏంటి అనేది క్వశ్చన్ కూడా ఈ మధ్య వస్తుంది చాలామంది. అందుకనే సేమ్ ఎనర్జీ మనం ఈ క్రూడ్ ఆయిల్ ఎంత తక్కువ ఉపయోగించుకొని ఎంత చేస్తే అన్ని రోజులు ఎక్కువ రోజులు మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటూ తీసుకోవచ్చు. మన ఇండియాలో దొరుకుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ కానివ్వండి, నేచురల్ గ్యాస్ కానివ్వండి 20-30% కంటే లేదు, 70% మనం ఇతర దేశాల మీద ఆధారపడి తెచ్చుకున్నాం. అంటే మనకి ఎంత ఫారెన్ కరెన్సీ వేస్ట్ అవుతుంది కదా, అంటే మనం ఎక్కువ ఆధారపడుతున్నాం కనుక దీన్ని తగ్గించుకోవడానికి మన మన స్టేట్లో కనుక ఉపయోగించుకోవడం మొదలైతే 30-40 సంవత్సరాలు మనకి ఇంకేం ఉండదు. అందుకని ఏం చేస్తున్నాం, దీంట్లో నుంచి కొంచెం వాడుకుంటూ ఇతర దేశాల నుంచి కొనుక్కుంటూ మనం వాడుకుంటున్నాం. అంటే దీన్ని కాపాడుకుంటూ మళ్ళీ బయట నుంచి వచ్చినటువంటి దీన్ని కూడా తెచ్చుకుంటున్నాం. దీనివల్ల ఫారెన్ కరెన్సీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని ఎక్కువ సేవింగ్ నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి. నేచర్ ఇచ్చేటటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఇన్ని సంవత్సరం 1000 సంవత్సరాల నుంచి భూమిలో అనేక రియాక్షన్స్ ద్వారా తయారైనటువంటి క్రూడ్ ఆయిల్ మనకి ఉపయోగించుకోవడానికి ఇవాళ అవకాశం ఉంది. కానీ అది ఎంతకాలం ఉంటుంది, అందుకని దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం క్రూడ్ ఆయిల్ సేఫ్. ఇప్పుడు గ్యాస్ చూద్దాం, గ్యాస్ సేఫ్టీ మెజర్స్ చూసుకుందాం. ఇప్పుడు దాన్ని ఏ విధంగా పొదుపు చేయాలి అన్న ఆలోచన కూడా మనకి ఉంది. కన్జర్వేషన్ అంటారు, కన్జర్వేషన్ ఆఫ్ ఫ్యూయల్, కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా పొదుపు మార్గాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ పొదుపులో మనం ఉపయోగించింది మొదటిది వంట మొదలెట్టబోయే ముందు అన్ని పదార్థాలు రెడీ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకుని ఒకే ఒకదాని మీద ఒకటి కనుక వంట చేస్తుంది ఏంటంటే మనకి టైం తెలుస్తుంది. ముందుగానే ప్రిపరేషన్, కూరగాయలు కోసుకోవటం, నీళ్ళలో పెట్టుకోవటం, బియ్యం నానవేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో కనుక నానబెట్టకుండా కనుక పెట్టే అనుకు గ్యాస్ వేస్తుంది. ఇలా కొన్ని ప్రాసెస్ చేసేట్లయితే మన గ్యాస్ ఎక్కువ కాలం ఉపయోగించుకోవడానికి